ఢిల్లీని గెలిపించిండు, చావడానికైనా సిద్ధపడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. ఇదే సునీతమ్మ, ఆ రోజు ఇదే కోదండ్రాము, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు జయేసిలో ఉండ్రి. వచ్చిన తెలంగాణ వెనుకకు పోయి పోతే కోదండ్రామ్ గారు ఏం చెప్పిండే, మీరందరూ రాజీనామాలు చేయండి అన్నాడు. తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అన్నాడు. ఎవరు చేసిండు రాజీనామా? చేసింది టీఆర్ఎస్ పార్టీ చేసింది, మన కేసీఆర్ చేసిండు, మీ హరీష్ రావు రాజీనామా చేసింది. సునీతమ్మ ఏం చేసింది? మేము రాజీనామా చేయం, మా హైకమాండ్ కోదండ్రామ్ కాదు, మా హైకమాండ్ ఢిల్లీలో ఉన్నది, మేము జేఏసీ దగ్గర బయట కూర్చోమని బయటకు పోయింది. పదవులు పట్టుకొని పాకలాడింది మంత్రి పదవుల కోసం. తెలంగాణ పిల్లల్ని బలి తీసుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు చాలా మంది చనిపోయింది. ఇలా ఇంకా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయండి. తెలుగుదేశంతో పొత్తు అంటే మళ్ళీ ఒకసారి తెలంగాణకు మోసం చేయడమే. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? స్వయం పాలన కోసం తెచ్చుకున్నాం, ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్నాం, మనను మనం పరిపాలించడం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టే, మమ్మల్ని మేము పరిపాలించలేము రండి అని మళ్ళా చంద్రబాబు నాయుడు ఆంధ్ర పాలకులను పట్టుకొస్తున్నారు. అంటే దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి ఈడ ప్రచారం చేస్తాడట. ఏమని ప్రచారం చేస్తాడు? నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టద్దన్నా కూటమికి ఓటేమని చెప్తారా చంద్రబాబు నాయుడు? బాలమూరు ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని మీ నోటి కాడ బుక్క ఎత్తగొట్టినా మా కూటమికి ఓటేమని చెప్తారా చంద్రబాబు నాయుడు? మీ సీతారామ ప్రాజెక్టు రాకుండా అడ్డుపడుతున్న కనుక కూటమికి ఓటేమని చెప్తాడా? మన కరెంటు మనకు రాకుండా తెలంగాణ రైతులు ఉసురు పోసుకున్న కనుక మాకు ఓటేమని చెప్తాడా చంద్రబాబు నాయుడు? ఏమని చెప్పాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు అంటేనే తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆనాడు పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే రైతుల్ని కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు. కరెంటు ఇయ్యమంటే ఉత్త కరెంటు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొద్దున్న దాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. కానీ ఈరోజు ప్రజల కోసం ఒక నాణ్యమైన కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. నేను మా కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 200 పెన్షన్ 1000 రూపాయలు చేసింది. ఇప్పుడు ఆ 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. అంతేకాదు 60